हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल कड़प वंटलकु स्वागतम। नेनु मी रेवती प्रकाश। ई रोजु मेक तलकाय कूर ए विधंगा प्रिपेर चेयालो चूद्दामंडी। ई विधंगा तलकाय कूरनी नीटुगा शुभ्रं चेसुकोनी वाटर वेसुकोनी कोद्दिगा पसुपु याड चेसी ओक 5 विजिल्स पेट्टालंडी। ఈ విధంగా ఒక పాన్ లో వేసి స్టవ్ వెలిగించి ఒక 5 నిమిషాలు అంటే ఒక 5 విజిల్స్ ఉంచుకోవాలి। ఓకే ఫ్రెండ్స్, 5 విజిల్స్ వచ్చింది, విడిపోయింది। ఇందులోకి ధనియాల పొడి, రుచికి సరిపడా కారం, తగినంత సాల్ట్, టమోటాలు, కొత్తిమీర, ఉల్లిపాయలు, అన్నీ వేసుకోవాలి। దానితో పాటు मसाला प्रिपेर चेसि पेट्टुकोवालंडि। आ मसालाकु कोब्बेर, चेक्क, लवंगं, सोंपु, उल्लिपायलु, अल्लं, वेल्लुल्लि इवि वेसि पेस्ट चेसि पेट्टुकोवालंडि। दीन्नि कूडा इंदुलोकि याड चेसुकोवालि। कोद्दिगा वाटर वेसि मिक्स चेसुकोनि ओक 3 विजिल्स् पेट्टेसुकोवालंडि। ఓకే అండి, ఇది ఉడికిపోయింది, స్టవ్ ఆఫ్ చేసుకుందాం। ఓకేనండి, ఉడికిపోయింది, దీన్ని మనము కొంచెం పోపు దినుసులు వేసి పోపు పెట్టుకుందాము। ముద్దగా వేయించి పెట్టుకోవాలి। బాటిల్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి। ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కాలి। ఆయిల్ హీట్ ఎక్కింది, అందులోకి ఆవాలు, ఉద్దిపప్పు, కొద్దిగా కరివేపాకు, ఉల్లిపాయలు వేసుకోవాలి। బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి। కొద్దిగా బాగా ఫ్రై అవ్వాలి। ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న తలకాయ కూరని ఇందులోకి యాడ్ చేసుకోవాలి। చూడండి, ఈ విధంగా బాగా కలుపుకోవాలి, కొంచెం దగ్గరికి రావాలి। ముద్దగా గ్రేవీ లాగా వస్తే రైస్ లోకి చాలా బాగుంటుందండి। ఓకే అండి, బాగా వేగిపోయింది, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం। వేడి వేడి తలకాయ కూర రెడీ అయిపోయిందండి। దీన్ని ఒక సర్వింగ్ బౌల్ లో ఎంతో టేస్టీగా తలకాయ కూర రెడీ అయిపోయిందండి, చాలా బాగుంటుంది టేస్ట్, మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్। మరిన్ని వీడియోస్ తో మీ ముందు ఉంటాను। థాంక్యూ ఫర్ వాచింగ్।